పంగళూరు మండలంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంగళూరు, చిన్నమల్లవరం, అలవలపాడు, చందలూరు, కొప్పెరపాడు, కోటపాడు, ముప్పవరం, రామకూరు, రాణింగవరం, బూదవాడ, కల్లంవారిపాలెం, కొండమంజలూరు గ్రామాలలో గ్రామ సచివాలయాల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జెండాను ఎగరవేసి, అలవలపాడు గ్రామంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి అభినందించారు. పంచాయతీ కార్యదర్శి సైదావలి, సర్పంచ్ షేక్ నజీరుని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మనకు కొన్ని జాతీయ పండుగలు ఉంటాయి, అవి ఆగస్టు 15 కావచ్చు, రిపబ్లిక్ డే జనవరి 26 కానివ్వండి, గాంధీ జయంతి అక్టోబర్ 2, అట్లానే అంబేద్కర్ జయంతి, ఇలాంటి జాతీయ దినాలని దినోత్సవాన్ని మనం అందరం కుల మత భేదం లేకుండా అందరం ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. అసలు ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటంటే, మన దేశానికి స్వతంత్రం లభించిన రోజు అంటే 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి తెల్లవాళ్ళ యొక్క వాళ్ళ నుండి మనం ఈ స్వతంత్రం లభించింది. ఈ స్వతంత్రం రావడానికి ఎన్నో ఉద్యమాలు చేశారు. మనకి క్లుప్తంగా చెప్పుకుంటే, అసలు 1600 భారతదేశానికి ఫస్ట్ పోర్చుగీస్ వారు మన దేశంలో మన దేశానికి వ్యాపారం కోసం వచ్చారు. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఈ విధంగా మన దేశానికి వాళ్ళందరూ వ్యాపార దృక్పథంతో మన దేశంలో అడుగుపెట్టి క్రమేపి మనల్ని బానిసలుగా చేసి చివరికి బ్రిటిష్ వాళ్ళు మనల్ని 11 సంవత్సరాలు పరిపాలించారు.